నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఎవరైతే స్ట్రాటజీస్ ఉన్నారో ఈ వీళ్ళు దీని వల్లనే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని చెప్పి అనుకుందాం లాస్ట్ టైం. సో రాబోతున్నటువంటి 2024లో జనసేన అధినేత ముఖ్యమంత్రి అవ్వచ్చు అని చెప్పని హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దానిపైన మీ అభిప్రాయం? ముఖ్యమంత్రి అయ్యే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, ఎస్. యాజ్ ఆన్ టుడే నేను కూడా చెప్పలేనండి. ఇఫ్ ఐ వుడ్ సే, నేను నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా తప్పే అవుతుంది. అవ్వలేడు అని చెప్పినా తప్పే, అవుతాడు అని చెప్పినా తప్పే. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో పల్స్ రేషియోస్ అని అంటాం మేము. ఓకే, సర్వే చేసేటప్పుడు పల్స్ రేషియో, ఏం పల్స్ రేషియో అంటే ఇమాజినేషన్ పల్స్ రేషియో అని అంటాం. ఇమాజినేషన్ పల్స్ రేషియోని బేస్ చేసుకునే మీకు ప్రీ పోల్, పోస్ట్ పోల్ అంటే రిజల్ట్స్కి మీకు ఎగ్జిట్ పోల్స్ని తీయడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప ఈ రోజుకి ఈరోజు చేసే సినిమానే లేదు. రైట్, అయితే ఎందుకు అంటే వదిలేసండి, వీళ్ళ కార్యక్రమాలు చేసేదాన్ని బట్టి, రైట్, వీళ్ళ డెవలప్మెంట్స్ని బట్టి, రైట్, వీళ్ళ కార్యకర్తల బిహేవియర్స్ని బట్టి, రైట్, లీడర్స్ని బిహేవియర్స్ని బట్టి ఆ టైంలో ఉన్న ఓటర్స్ యొక్క పల్స్ని బేస్ చేసుకుని చెప్పగలుగుతాం తప్ప ఈరోజు ఎవరు చెప్పినా ఓకే అది అబద్ధమే అవుతుంది. రైట, మరి అయితే రాబోయే ఎన్నికల్లోకి మరి ఈ పార్టీ పొత్తు బీజేపీతోనా టీడీపీతోనా ఎవరితో ఉంటే? వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు, టీడీపీతో మేము పొత్తుకు వెళ్తామని చెప్పేసి చెప్పకనే చెప్పేశారు. ఓకే, దానివల్ల మైనస్ మైనస్ 100% మైనస్ అవుతుంది, పక్కా మైనస్. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, జనసేనతో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా, పెట్టుకోకపోతే ఇండివిజువల్ ఐడెంటిటీని నిలబెట్టుకొని ముందుకెళ్తుంది, వెళ్ళగలుగుతుంది, రాబోయే రోజుల్లో వెదగలుగుతుంది, ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, పెట్టుకొని వెళ్తే మేబీ వాళ్ళ స్ట్రాటజీ ఒక సైడ్ వర్కౌట్ అవుతుంది కానీ డ్యామేజ్ వాళ్ళకే జరుగుతుంది. ఓకే, అందులో డౌట్ లేదు. సో ఓవరాల్గా జనసేన వల్ల ఎవరికైనా డ్యామేజ్ అవుతుంది కానీ వాళ్ళకి వాళ్ళు అయితే హెల్ప్ అవ్వదు ఎప్పుడు కాదు. ఈ భారతదేశంలో చరిత్రలో ఓకే ఒక క్యాస్ట్ కమ్యూనిటీ బేస్ మీద వచ్చిన పార్టీ ఏదైనా సక్సెస్ అయిందా? దాఖలాలు ఉన్నాయా? అంటే ఏదంటారు, క్యాస్ట్ కమ్యూనిటీ వల్ల వచ్చిన పార్టీ ఏది? ఏదైనా ఏది మీ దృష్టి అట్లా వచ్చినవే, చెప్పుకుంటూ వచ్చినవే, ఏది రాలేదే. ఒక ఒక సెక్టార్లో నుంచి డివైడ్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ క్యాస్ట్ బేస్డ్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ క్యాస్ట్ బేస్డ్ కాదు. రిలీజియస్ ఆస్పెక్ట్లో అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మీ ఛానల్లోనే నేను ఒక చెప్పిన్నాను రిలీజియస్కి డెఫినేషన్. ఎస్, ఎప్పుడు డివిజన్ అనేది జరుగుతుంది? సప్రెస్ అయినప్పుడు జరుగుతుంది, అవును, డిప్రెషన్లో ఉన్నప్పుడు జరుగుతుంది, వాళ్ళ యొక్క రైట్స్ని తీసుకోవడానికి జరుగుతుంది. సో అలా ఒకటే సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు అన్ని సెగ్మెంట్లను కలుపుకోవడానికి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి చేసుకుంటే అది సక్సెస్ అవుతుంది. ఒక గ్రూప్ని నమ్ముకొని వెళ్తే అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. ఓకే, ఒక గ్రూపే హ్యాండిల్ చేస్తే సక్సెస్ అవ్వదు. సో ఇక్కడ జనసేన పార్టీ ఏదైతే ఉందో, గతంలో ఆయనే అన్నాడు నేను అందరినీ కలుపుకొని వెళ్తా, ఈరోజు ఆయనే అంటున్నాడు మేజర్గా ఉన్న కాపులు అందరు రండి, కాపులు బయటకు వస్తేనే రాజ్యాధికారం వస్తుంది. కమ్యూనిటీ ఎప్పుడు కూడా శాసించదండి. ఓకే, ఎందుకంటే రాజ్యంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 70% అదే అంటున్నా, రాజ్యంలో అన్ని టైప్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్, రిలీజియస్ అందరు ఉంటారు. ఓకే, నువ్వు అందరినీ కలుపుకొని పోతేనే, కాన్ఫిడెన్స్ ఇస్తేనే నువ్వు గెలుస్తావు. టీడీపీకైనా, టీడీపీకి మెజారిటీ ఓటింగ్ బ్యాంక్ బీసీలు, బీసీలు బీసీలు ఓట్లు వేస్తున్నారు, అదేవిధంగా వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా వేస్తున్నారు కాబట్టి టీడీపీ గెలుస్తుంది, 40% షేర్ ఉంది వాళ్ళకి. వైసీపీలో మీరు అనొచ్చు ఇక్కడ కమ్మవారు ఉండొచ్చు, ఇక్కడ రెడ్డివారు ఉండొచ్చు, అక్కడ కాపువారు ఉండొచ్చు, కాదనట్లా, కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఇక్కడ వైసీపీలో. ఓకే, ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ, దాంతోపాటు మిగతా ఓట్ బ్యాంకింగ్ కూడా వీళ్ళు షేర్స్ని తీసుకుంటున్నారు. అంటే వీళ్ళకి 40+ షేర్ బ్యాంక్ ఉంది, వీళ్ళకి 40% షేర్ బ్యాంక్ ఉంది, విన్నింగ్ అవ్వడానికి ఇంకా ఎంత కావాలి? 20%. ఈ 20%లోనే గేమ్ చేంజ్ నడుస్తుంది కదా. ఓకే, అప్పుడు వీళ్ళు ఫోకస్ చేయాల్సింది దేనికి? జనసేన పార్టీ ఈ 20%కి ఫోకస్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే రింగ్ మాస్టర్ అవ్వడానికి. ఓకే, రింగ్ మాస్టర్ అయిన తర్వాత మీరు మాస్టర్ అవ్వగలుగుతారు. ఓకే, వీళ్ళు అది చేయట్లా, 40% ఓట్ బ్యాంకుకు ఇంకో సైడ్ ఉన్న 40% ఓట్ బ్యాంకుని మొత్తం మాదే మేమే ఉన్నాం అనుకుని ఫీలింగ్ ఉన్నాం. రైట్, దట్ ఫీల్స్ గివ్ యూ సాటిస్ఫాక్టరీ ఫర్ అ వైల్, ఫర్ ఓన్లీ ఎ వైల్. ఓకే, నాట్ ఫర్ ద కంప్లీట్ బాటల్. ఓకే, సో ఈ పార్టీ వైల్లా ఉంటే ఎప్పటికీ అలానే ఉంటుంది. ఓకే, బాటిల్లో మారుతాను, బాటిల్లో నీళ్ళు అన్ని వైల్స్ వేయాలని అనుకుంటేనే రాజ్యాధికారంలోకి రాగలుగుతారు తప్ప. రైట్, అండ్ మోర్ ఎవర్ పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినర్గా యూజ్ అవుతారు తప్ప ఆయన ఇంకా ప్రెసిడెంట్షిప్లోనే ఉండి మార్చకుండా అన్డెమోక్రటిక్గా చేస్తే మాత్రం అందరూ క్వశ్చన్ చేస్తారు. రైట్, ఎందుకంటే ఎన్ని రోజులు ప్రెసిడెంట్లు కానీ ఒక కనీసం టర్మ్ మార్చండి,
ఇప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మంచి మంచి ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మంచి టీం ఉంది, దాన్ని ప్రాపర్గా వాడుకోవట్లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద పొలిటికల్ పార్టీ, ఇన్స్టాండ్ పార్టీ. ఓకే, దిస్ ఇస్ అ ఇన్స్టెంట్ పార్టీ. ఇన్స్టాండ్కి ఇన్స్టెంట్కి చాలా తేడా ఉంది. రైట్ రైట్. ఇన్స్టాండ్ అంటే వాళ్ళకి వాళ్ళు నిలబడి నడిచే పార్టీ. ఇన్స్టెంట్ పార్టీ అంటే అప్పటికప్పుడు వచ్చి వాడుకొని వెళ్ళిపోయే పార్టీ. ఎస్. సో మేబీ ఆయనకి సినిమా షెడ్యూల్స్ లేవు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆయనకి సినిమా షెడ్యూల్స్ లేవు, అందుకే ఇప్పుడు బయటకు వచ్చారు పబ్లిక్లో కనుక. ఎస్, అది ఎందుకంటే ఇన్ని రోజులు మరి ఇదే రోడ్లు బాగాలేవు, ఇదే గుంతలు ఉన్నాయి, 1 ఇయర్ నుంచి కొట్టుకుంటున్నారు, మరి అప్పుడు ఆయనకు సినిమా షెడ్యూల్ నేను అప్పుడు వచ్చి ఉండొచ్చు కదా అని క్వశ్చన్ ఎవరు వేయరా, ఏ సామాన్యుడైనా వేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినటువంటి జనసేన పార్టీ యొక్క భవితవ్యం రాబోయేటువంటి ఎలక్షన్లు 2024 సార్వత్రిక ఎన్నికల్లో, సో ఇన్స్టాండ్గా ఉంటుందా, ఇన్స్టెంట్గా ఉంటుందా, మరి ఆ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్నటువంటి అజెండాని, అమెండ్మెంట్స్ని చూసి ఓటేస్తారా, మరి జనసేన పార్టీ టీడీపీతో పక్కా పొత్తు పెట్టుకొని మరి ముందుకెళ్తారా, బీజేపీ ఆల్మోస్ట్ బ్యాక్ అండ్ స్టెప్ వేసింది అని చెప్పని అనుకోవచ్చు. కాబట్టి మరి రాబోతున్నటువంటి ఎన్నికలు ఒక రకంగా హోరాహోరీగా జరిగేటువంటి సమయం అయితే ఉంది. చూద్దాం మరి జనసేన పార్టీ భవితవ్యం ఏంటి అనేది రాబోతున్నటువంటి ఎలక్షన్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.